పన్నుల బాధుడితో జగన్ సర్కార్ సామాన్యుడిపై పెను భారం మోపుతోందంటూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పోతుకుంటలో టీడీపీ నిరసన చేపట్టింది. మాజీ మంత్రి పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాధుడే బాధుడు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లేని భూమి ఉన్నట్లు చూపించి పెన్షన్ నిలిపివేశారని స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రైమరీ స్కూళ్లను తొలగించడంతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చిన్నారులు నరకయాతన పడుతున్నారని మాజీ మంత్రి సునీత మండిపడ్డారు. వరదలు ముంచెత్తుతుంటే సీఎం జగన్ హెలికాప్టర్లో చక్కర్లు కొట్టారే గాని క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించలేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ధరలే ఉన్నాయి. ఏది కొనాలంటే కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాం. గ్యాస్ ధర పెరిగింది, తర్వాత ప్రతి కిరాణ సరుకులు ఏమైనా కొనాలంటే కూడా ధరల ఆకాశం నెట్టుతున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఇబ్బంది పడే పరిస్థితిలో మేమున్నాం. బస్సు ఛార్జీలు పెరిగినాయి, అదేవిధంగా పెట్రోల్ ధర పెరిగింది. ఇవన్నీ కూడా ధరలన్నీ ఆకాశం నెట్టుతున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలా, మా ఇబ్బందులు తొలగిపోతాయని ఎంతోమంది మహిళలందరూ కూడా చెప్తున్నారు. కొంతమంది